జయ శ్రీమన్నారాయణ శ్రీమత రామానుజన్మహ ఇంకొక అందమైన కృష్ణలీ చెప్పుకుందామా గోకులంలో పరాత్పరుడు శ్రీమన్నారాయణుడు వైకుంఠనాథుడు కృష్ణయ్యగా పుట్టి అనేక చిలిపి చేష్టితలన్నీ చేశాడు ఒకనొక గోపిక ఇంటికి వచ్చాడు దొంగతనం చేయడానికిగా మన కృష్ణయ్య రోలును తీసుకుని గోపకులతో దొంగతనానికి వేంచేశాడు కృష్ణయ్య దొంగతనానికి రాగానే ఉట్టి చాలా పైగా కట్టేవారు గోపికలు అంతా కూడా కృష్ణయ్యకు అందకూడదని కావాలని కానీ మన కృష్ణయ్య గోపకులతో రోటి మీద ఎక్కి ఆ ఉట్టి ఉట్టి మీద కుండను అందుకునేవాడు మన కృష్ణయ్య అయితే మెల్లగా ఆ కుండ మీద మూత తీసి మెల్లగా చేతిని లోపల పెట్టాడు చేతిని లోపల పెట్టి ఆ పరిమళము ఆ మెత్తదనము ఆ భోగ్యత చాలా ఆనందపడుతున్నాడు కృష్ణయ్య నోట్లో వేసేసుకోవడానికిగా ఆ వెన్న ముద్దని మెల్లగా వెన్న ముద్ద తీసాడు నోట్లో వేసుకునే లోపు గోపికి వచ్చేసి యొక్క చేతిని పట్టేసుకుంది చేతిని పట్టుకోగానే కణ ఏం చేస్తున్నావు దొంగదనం చేయొచ్చా అంటే అప్పుడు మన కృష్ణయ్య మరేనేమో మా కొట్టాయంలో దూడ తప్పిపోయింది ఆ దూడని వెతుక్కుంటూ వెతుక్కుంటూ వచ్చాము మీ కుండలోపల తెల్లగా కనిపించింది దూడేమో అనుకుని చేయి పెట్టాను మరి దూడ వచ్చిందా దూడ రాలేదు మీ వెన్న వచ్చింది అంటూ ఆ వెన్న ముద్ద నోట్లో పెట్టేసుకుని మిగతా వెన్న చేతి జిడ్డంతా కూడా గోపికి రాసేసి ఎంచక్క వెళ్ళిపోయినాడు మన కృష్ణయ్య ఎంత అందంగా ఉంది కృష్ణలీల జై శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజా నమ